జగన్పై దాడి కేసులో పోలీసుల అదుపులో 10 మంది. ఏపీలో గత వారం కలకలం రేపిన సీఎం జగన్పై రాయి దాడి కేసులో క్రమంగా పురోగతి లభిస్తోంది. ఈ కేసులో జగన్పై రాయి విసిరిన ఘటనకు కారకులుగా భావిస్తున్న 10 మంది అనుమానితుల్ని సెంట్రల్ నియోజకవర్గంలోని వడ్డెర కాలనీ నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ వన్ టౌన్లోని సీసీఎస్లో వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే వీరిలో ఓ అనుమానితుడిని సీఎం జగన్తో పాటు దాడికి గురైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు చూపించారు. వడ్డెర కాలనీకి చెందిన యువకులే సీఎం జగన్పై రాయి విసిరినట్లు విజయవాడ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కోణంలోనే ఇప్పుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎయిర్ గన్తో పెల్లెట్ ప్రయోగించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసినా పోలీసులు మాత్రం రాయి దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. దీంతో రాయి దాడి చేసే అవకాశం ఉన్న స్థానికుల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం పోలీసులకు సమస్యగా మారుతోంది. జగన్పై దాడి సమయంలో సీసీ ఫుటేజ్తో పాటు ఫోన్ కాల్స్ రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇందులో ఎక్కడా క్లారిటీ రావడం లేదు. దీంతో పోలీసులపై ఒత్తిడి అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 10 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరి నుంచి ఏదైనా క్లూ దొరికితే సరి, లేకపోతే రూటు మార్చి అరెస్టులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై విజయవాడ సిపి క్రాంతి రాణా టాటాను పిలిపించి సీఈఓ వివరణ తీసుకున్నారు. దీనిని ఈసీకి నివేదించబోతున్నారు.